ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనవలెను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19. ప్రియమైన వారులారా, ఈ విధమైన ఆత్మీయ జీవిత అనుభవాన్ని మనం పొందుకొనుట కొరకు దేవుడు యేసు క్రీస్తును లోక విమోచకునిగా ఈ లోకానికి పంపాడు. తెరవబడిన నేత్రాలతో మనము ఈ అనుభవాన్ని సంతరించుకునుటకు ఇది ఎంతో అవసరమై ఉన్నది. కానీ ప్రజల జీవితాన్ని ఒక మారు చూడండి. వారు ఆత్మీయ జీవితం కొరకు దేవుని వైపు చూడకుండా తమకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ నాశనానికి వెళుతున్నారు. పైన చెప్పిన వాక్య ప్రకారము మనము మన జీవితాలను క్రీస్తు ప్రేమతో నింపుకొని పరిశుద్ధంగా దేవునిని సంపూర్ణతను సంతరించుకుంటూ జీవించబద్ధులమై ఉన్నాము. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రభువుని ఎరిగిన వారే, కానీ ప్రభువును అన్వేషించేవారు కారు. వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారు. వారి పిల్లలు కూడా ఇంకా విపరీతమైన పోకడలు కలవారు. ఇలాగుండగా వారి సన్నిహితుడొకడు చాలా కాలం తర్వాత వారిని దర్శిస్తానని ఉత్తరం రాశాడు. ఆ స్నేహితుడు చెప్పిన సమయానికి వీరింటికి చేరుకున్నాడు. కుటుంబంలో దైవభక్తి లోపించిన విషయాన్ని ఆ స్నేహితుడు పసిగట్టాడు. ఆ రాత్రంతా వచ్చిన స్నేహితుడు వీరి కుటుంబం కోసం ప్రార్థించి ఉదయాన్నే 7 గంటలకు అందరినీ ప్రార్థనకు కూడిరమ్మని కోరాడు. ఆ స్నేహితుడు తన జీవితంలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, మంచితనాన్ని అతడు ఏ విధంగా పొందాడో ఆత్మీయ సత్యాలను వారికి వివరించాడు. వారు సంగతులు గ్రహించుటకు ప్రభువు వారికి కృప చూపాడు. వారి అపజయాలను గురించి కిన్నులై పశ్చాత్తాపులైన తర్వాత దేవుడు దైవ సంతోషాన్ని వారికి అనుగ్రహించాడు. నేడే దైవ ప్రేమతో నింపబడుటకు ఆలస్యం చేయవద్దు. మన జీవితాలు దైవ వెలుగులో ప్రకాశించినట్లు చీకటిలోనున్న ప్రజలను వెలుగులోనికి నడిపించుటకు సిద్ధముగా నుండుముగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీ దైవ ప్రేమ ఎంతో మహిమకరమైనదో కదా. లోతైన సత్య జీవితాన్ని నాకు అనుగ్రహించు. నిన్ను విస్మరించిన వారికి నిన్ను గూర్చి ప్రకటించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. మంచి పనులతో, మంచి సాక్ష్యముతో ఇతరులను ఆకర్షించుకునుటకు కృపను చూపమని యేసు క్రీస్తు నామంలో వినమ్రుడనై ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.